Welcome to the channel. ఈ వీడియోలో శుభ్ర హెర్బల్ బాత్ పౌడర్ గురించి తెలుసుకుందాం. దీన్ని కొన్ని ప్రాంతాలలో సున్ని పిండి, గట్టి పిండి, నలుగు పిండి అని కూడా పిలుస్తారు. ఇది సలిధాన్యం, మగ్గ, కులుత, బకూచి, హరిదార, నిమ్మపాత్ర అనే ఇంగ్రీడియంట్స్ తో తయారు చేయబడింది. ఇది ఆయుర్వేదిక్ మెడికమెంట్. ఈ బాత్ పౌడర్ ఎలా యూజ్ చేయాలో ఆల్రెడీ ప్యాకెట్ పై రాసి ఉంటుంది, ఒకసారి చూద్దాం. మొదటిగా ప్యాకెట్ పై భాగంలో కట్ చేసి కావలసినంత అంటే 2 టేబుల్ స్పూన్స్ బాత్ పౌడర్ క్లీన్గా ఉన్న బౌల్లోకి వేసుకుని తగినంత వాటర్ కలిపి పేస్ట్గా చేయండి. ఈ పేస్ట్ని బాడీ అంతా పోసి స్నానం చేయండి. ఇది కెమికల్ సోప్, నుండి వచ్చే దద్దర్లు గుల్లలు రానివ్వదు, ముఖ్యంగా చిన్నపిల్లలకి. చలికాలంలో చర్మం పొడిబారకుండా పగలకుండా ఉంచుతుంది, చెమట పొక్కుల్ని రానివ్వదు, చర్మాన్ని సొంతంగా మృదువుగా కాంతివంతంగా చేస్తుంది. ఇది వాడటం వలన సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు. ఈ బాత్ పౌడర్లో ఇవి కూడా యాడ్ చేసి వాడవచ్చు. ఇది స్కిన్ని బాగా గ్లోగా వైట్గా చేస్తుంది. మొదటిగా క్లీన్ బౌల్ తీసుకోండి. అందులో 2 టేబుల్ స్పూన్స్ ఆయుర్వేదిక్ శుభ్ర బాత్ పౌడర్ వేయండి. ఇందులో 1 టేబుల్ స్పూన్ బియ్యం పిండి యాడ్ చేయండి. బియ్యం పిండి సన్ టాన్ నుండి చర్మం ముడతలు పడకుండా కాపాడుతుంది, స్కిన్ని వైట్గా చేస్తుంది. ఇందులో పసుపు, కొబ్బరి నూనె కలిపిన పేస్ట్ వేసుకోండి. పసుపు, కొబ్బరి నూనె సపరేట్గా కూడా వేసుకోవచ్చు బౌల్లోకి. ఈ పసుపు అన్వాంటెడ్ ఫేషియల్ హెయిర్ని పోగొడుతుంది, పింపుల్స్, పింపుల్ మార్క్స్ని నివారిస్తుంది. యాంటీసెప్టిక్ ఇంగ్రీడియంట్గా, స్కిన్ని వైట్గా చేసే ఇంగ్రీడియంట్గా బాగా పనిచేస్తుంది. హానికరమైన జెమ్స్ రానివ్వదు. కొబ్బరి నూనె స్కిన్ని గ్లోగా చేసి ముడతలు రానివ్వదు, డార్క్ స్కిన్ని రోజు రోజుకి వైట్ చేస్తుంది. ఇందులో సరిపడ నీళ్ళు పోసి కలపండి. ఒకేసారి ఎక్కువ నీళ్ళు పడకుండా కొన్ని కొన్ని వాటర్ పోస్తే బాగా కలిపితే పేస్ట్ గడ్డలు గడ్డలుగా రాకుండా స్మూత్గా ఉంటుంది. ఈ మిశ్రమాన్ని చర్మంపై పోసి స్నానం చేయండి. ఈ శుభ్ర ఆయుర్వేదిక్ హెర్బల్ బాత్ పౌడర్ మెడికల్ షాప్స్, లేడీస్ కార్నర్, బ్యూటీ పార్లర్లో మొదలైన వాటిలో ఉంటాయి. ఈ బాత్ పౌడర్ అందరూ వాడవచ్చు. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, ఇతరులకు షేర్ చేయండి. మరెన్నో మీకు ఉపయోగపడే వీడియోస్ కోసం ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి.